ముఖ్యంగా మునుగోడులో ఎన్నికలు. ఈ మునుగోడులో ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? ఈ ఎన్నికలు అనేటువంటి దేనికోసం వచ్చినాయని రాజగోపాల్ రెడ్డి గారిని నేను అడుగుతాను. ప్రజలు నిన్ను గెలిపించారు, గెలిపించిన ఎమ్మెల్యే గారిని ఢిల్లీలో బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టి 18,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నా నువ్వే చెప్తున్నావు. కాంట్రాక్ట్ కోసం ఎమ్మెల్యే ప్రజలిచ్చినటువంటి ఎమ్మెల్యే గిరిని తాకట్టు పెట్టినని నువ్వే చెప్తున్నావు కదా, టీవీలలో అన్ని టీవీలలో ప్రసారమైంది. అంటే నువ్వు ప్రజాద్రోహివి, నువ్వు గెలిచింది కూడా ప్రజల కోసం కాదు, నీకోసం గెలుచుకున్నావు, నీ స్వార్థం కోసమే ఇవాళ ఎమ్మెల్యే గిరిని వాడుకున్నావు తప్ప ఎవరికి ఏమో ఒరిగింది నీ ఎమ్మెల్యే గిరి ఈ 3 ఏళ్ల కాలంలో? ఏ రకంగా నువ్వు ప్రజలకు మేలు చేయగలిగావు? ఏదైనా సమస్య పరిష్కారం కాలేదంటే దాని మీద మొగోడవైతే ఫైట్ చేయాలి, మొగోడవైతే ఫైట్ చేయాలయా? డబ్బులు, డబ్బుల కోసం ప్రజలిచ్చిన ఎమ్మెల్యే గిరిని తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అసలు ప్రజాస్వామ్యం అంటే డబ్బుల కోసం కాదయా, ప్రజలు ఎన్నుకున్నటువంటి నిన్ను వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి తప్ప నీ డబ్బులు తప్పించుకోవడానికి కాదు. నువ్వు బ్రోకర్ ఈ లెక్కన రేపు మళ్ళీ గెలుస్తానా అంటున్నావే, గెలిచి ఏం చేస్తావు చెప్పు, గెలిచి నువ్వు ఏం చేస్తావు? బీజేపీ పార్టీ ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. రేపైనా అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, రాబోయే కాలంలో కూడా ఉండేది కూడా టీఆర్ఎస్ పార్టీ. నువ్వేం చేయగలుగుతావు ఇక్కడ? నేను ఏం చేయలేదని అన్నావు కదా నిన్నటి దాకా, ఇప్పుడేం చేస్తావు మొగ్గుడవు నువ్వు? దీనికి సమాధానం చెప్పాలి. నిన్న మొన్నటి దాకా 3 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నప్పుడు ఏమి చేయలేదని చెప్పి నువ్వు మళ్ళీ రేపు పొద్దున గెలిస్తే నువ్వేం చేస్తావని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉండేది పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నీ మాయ మాటలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు, నీ మాయ మాటలు వినడానికి ప్రజలు, మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరు. నీకు తగిన గుణపాఠం చెప్పడానికే మునుగోడు ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మునుగోడు ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ దళిత బంధు విషయంలో దళితులు ఒకటే అర్థం చేసుకోవాలి, కులరహితమైనటువంటి సమాజం కావాలనేది కేసీఆర్ యొక్క ఉద్దేశం అని చెప్పడానికి ఈ దళిత బంధే నిదర్శనం. ఇవాళ ఎంతోమందికి మరి వేలాది మందికి ఆల్రెడీ దళిత బంధు ముట్టింది, 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి. ఇలా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక రాబోయే కాలం అంతా కూడా తప్పకుండా 17 లక్షల కుటుంబాల దళితులకి ఇవాళ ఎన్ని కోట్ల డబ్బైనా కూడా ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్న ఈ సందర్భంలో దళితులంతా ఏకం కావాలి, బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి, కాంగ్రెస్ రాకుండా చేయాలి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఐకమత్యంగా ఉండండి, ఇటువంటి దుర్మార్గులని ఊళ్ళలోకి రానియొద్దని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా పెద్ద సంఖ్యలో దళితులు, పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు అందరూ కూడా ఏకమై మరి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.